నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను మీ అర్జున్. ఏపీ అసెంబ్లీలో చర్చలు వాడి వేడిగా జరుగుతున్నాయి, కానీ ఇక్కడ ఏంటంటే ప్రతిపక్షం లేకుండానే చర్చలు జరుగుతున్నాయి అనుకోవచ్చు. నిన్న ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మిత్ర మంత్రులు ఎమ్మెల్యేలకు గత ప్రభుత్వంలో జరిగిన ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం ప్రణాళిక చర్యల గురించి అన్నీ డిస్కస్ చేశారు. దానికి ప్రస్తుత ప్రతిపక్ష నేత కాకపోయినా 11 ఎమ్మెల్యేలతో వచ్చి అసెంబ్లీలో పోరాడాల్సిన జగన్ గారు మాత్రం అసెంబ్లీకి రాకుండా తన తాడేపల్లి తన ప్యాలెస్లో తాడేపల్లి గూడెంలో ఓన్లీ సాక్షి న్యూస్ ఛానల్ని మాత్రమే రమ్మని చెప్పి ఆ మీడియాకి మాత్రమే ఒక ప్రెస్ మీట్ పెట్టారు. నేను ఇక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్ళను, ఏది అసెంబ్లీలో ఏమడిగినా నేను ఇక్కడి నుంచి ప్రెస్ మీట్లోనే సమాధానం చెప్తానని చెప్పి ఆయన సమాధానం చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. అసెంబ్లీలో జగన్ని విమర్శించిన చంద్రబాబు, అసెంబ్లీలో అంటే గత ప్రభుత్వంలో ఏవైతే గొడవలు జరిగినాయో, ఏవైతే అవినీతి జరిగినాయో వాటన్నిటినీ స్లైడ్స్ రూపంలో గత 5 ఏళ్ళుగా ఏవైతే జరిగినాయో మొత్తం ప్రజలకి, యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మొత్తము ఆయన వివరించడం జరిగింది. తర్వాత గత ప్రభుత్వంలో టీడీపీ క్యాడర్ పైన జరిగిన దాడులు కూడా కాను. దాడులు ఎత్తుకుంటే ముఖ్యం ఫస్ట్ గుర్తొచ్చేది మనకి వైఎస్ఆర్సీపీలో అప్పుడు ఎంపీగా ఉన్న త్రిబులార్, ఎందుకంటే మనకు తెలుసు త్రిబులార్ అంటే ఆయన ఎంత సెన్సేషనల్ ఎంపీనో. అది 5 సంవత్సరాలు ఆయన ఎంపీగా గెలిచినా ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకతను వ్యక్తపరుస్తూ ప్రతిరోజు రచ్చబండ కార్యక్రమంలో ఆ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏవైతున్నా వాటిని ఎండగడుతూ ఆయన ప్రతి అప్పుడు ఆ ప్రభుత్వంకే వెనుదిరిగారు. అప్పటి నుంచి ఆయన మీద కూడా దాడి జరిగి ఆయన అసలు ఆయన నియోజకవర్గం రానియకుండా చేశారు. అలాగే పట్టాభి టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని కూడా తీవ్రంగా దాడి చేసి టీడీపీ కార్యాలయాలను కూడా ధ్వంసం చేసిన విజువల్స్ కూడా మనం చూసాం. తర్వాత రామతీర్థంలో రాముని తల తీసేసిన జగన్, రామతీర్థంలో ఒక టెంపుల్లో అప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రామునికి తలనే తీసేశారు. అది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇలాంటివి గతంలో ఎన్నో జరిగాయని కూడా సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో మనకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత పొంగనూరు రామచంద్ర యాదవ్, మనకు తెలుసు అతను పొంగనూరు నియోజకవర్గంలో ఒక జనసేన నుంచి కంటెస్ట్ చేసి 2019లో ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఇటు జగన్ ప్రభుత్వం మీద కావచ్చు, పొంగనూరు పెద్దిరెడ్డి మీద కావచ్చు ఆయన వ్యతిరేకత తెలుపుతూ ఆయన ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తున్నారు. ఆయనపైన కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు దాడి చేసి తన ఇంటిని వాహనాలని తీవ్రమైన ఆస్తి నష్టం చేశారు. అప్పటి నుంచి ఆయన కూడా చాలా వరకు తన బాధని, ప్రజలు జరుగుతున్న అన్యాయాన్ని కూడా మీడియాకి తెలియజేయడం జరుగుతుంది. తర్వాత మాస్క్ అడిగినందుకు ఒక డాక్టర్ని పిచ్చి పని చేసి చంపేశారు. వైజాగ్లో డాక్టర్ సుధాకర్ అని, అప్పుడున్న ప్రభుత్వం 2019 నుంచి 2024 మాస్క్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు అని చెప్పి ఆ డాక్టరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. ప్రశ్నించినందుకు గాను అతన్ని ఒక పిచ్చివాడికి ముద్ర వేసి చివరికి తాను చనిపోయే విధంగా చర్యలు తీసుకున్నారు. తర్వాత పిన్నెల్లి పెద్దిరెడ్డి అమాయకులు, గెలిచిన వాళ్ళందరూ అమాయకులే అన్న జగన్. అంటే ఇక్కడ అర్థం కానీ ఏంటంటే 175 కంటెస్ట్ చేసిన వైసీపీ ప్రభుత్వంలో కేవలం 11 మంది గెలిచారు, అంటే 164 మంది ఓడిపోయారు. ఆయన నిన్న చెప్పడం ఏంటంటే పిన్నెల్లి మంచివాడు. పిన్నెల్లి అంటే ఎలక్షన్స్ అప్పుడు కౌంటింగ్ అప్పుడు ఎలక్షన్ జరుగుతున్నప్పుడు డైరెక్ట్గా ఈవీఎం పల్నాడులో ఈవీఎం సెంటర్కి వెళ్ళి మీడియా సమక్షంలో ఉన్న ఈవీఎంని ధ్వంసం చేశాడు. అతను ఆ కేసులో అరెస్ట్ కూడా అయినాడు. అతని మీద గతంలో కూడా ఎన్నో క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. అతను అమాయకుడు, అలాగే పొంగనూరులో పెద్దిరెడ్డి అమాయకుడు. ఎందుకంటే మదనపల్లిలో కలెక్టర్ ఆఫీసర్ దగ్గర ఫైల్స్ అన్నీ కాలిపోయినాయి, దాని మీద విచారణ జరిపించాలని చెప్పి ఇటు చీఫ్ మినిస్టర్ అటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా హోమ్ మినిస్టర్ని ఆదేశించడం జరిగింది. ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళిన డీజీపీ కూడా ఆ ఫైల్స్కి సంబంధించిన కీలక వివరాలు సేకరించి వాళ్ళు ఎవరైతే దానికి నిందితులుగా ఉన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళని మంచి అని జగన్ గారిని నేను చెప్పడం. తర్వాత జగన్ స్టిల్ ఆన్ బెయిల్ అని సిబిఎన్ గారు చెప్పారు. జగన్ మర్చిపోవద్దు, నువ్వు స్టిల్ బెయిల్లోనే ఉన్న ఒక ముద్దా ఇవి అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. తర్వాత గతంలో ఇప్పటి హోమ్ మినిస్టర్ ఎస్సీ అయినటువంటి హన్తి గారిని కూడా ఒక రాయలసీమలో జరిగిన ఒక ఘటనకు సంబంధించి, ఒక రేప్కి సంబంధించి ఆమె అక్కడికి వెళ్తే ఆమెను అరెస్ట్ చేసి ఆమె మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. అలాగే ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు, అతను ఎప్పటి గత మోస్ట్ సీనియర్ లీడర్, 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎన్నోసార్లు మంత్రివర్గంలో కూడా పనిచేసిన టీడీపీ మోస్ట్ సీనియర్ లీడర్, ఆయన గతంలో ప్రశ్నించినందుకు ఆయన మీద కూడా కేసులు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు, చివరికి ఆయనపైన రేప్ కేసులు కూడా పెట్టారు. దానికి ప్రెస్ మీట్లో జగన్ సంచలన విషయాలు కూడా చెప్పారు. ఏంటంటే
చంద్రబాబు ఇచ్చింది జస్ట్ వైట్ పేపరే, శ్వేతపత్రం కాదు, నేను ఇస్తుంది రైట్ పేపర్ చూడండి అని చెప్పి అన్ని మీడియా పేపర్లకి తన ఏదైతే ఉన్నాయో అవన్నీ మీడియా పేపర్లకు ఇచ్చాడు. 2019లో నేను ప్రమాణం చేసినప్పుడు, అంటే 2019లో వైసీపీ పార్టీ నుంచి జగన్ గెలిచి సీఎంగా ప్రమాణం చేసిన రోజు నాటికి ఖజానాలో కేవలం 100 కోట్లు మాత్రమే డబ్బులు ఉన్నాయి. కానీ ఇప్పుడు 2024లో సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేసే నాటికి ఖజానాలో 1000 కోట్లు, దాదాపుగా 5000 కోట్లకు ఉన్నాయని చెప్పి ఆయన నిన్న మీడియాకి చెప్పడం జరిగింది. తర్వాత రషీద్ మర్డర్, జగన్ గారు ఇంకో విషయాన్ని కూడా చెప్పారు మీడియా సమక్షంలో. గత మొన్న ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు అదే మాట చెప్పారు, నిన్న ప్రెస్ మీట్లో కూడా అది చెప్పారు. వినుకొండలో రషీద్ అనే కార్యకర్త, మా కార్యకర్త చనిపోతే దానికి ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఆయన ఒక ఎమ్మెల్యే, అతను కేక్ ఎమ్మెల్యేకి అతను కేక్ తినిపిస్తున్నాడు, ఎమ్మెల్యే అరెస్ట్ చేయలేదు, టీడీపీ సంబంధించిన ఎవరిని అరెస్ట్ చేయలేదని చెప్పి దానికి ఆయన చెప్పడం జరిగింది. దానికి సిబిఎన్ గారు ఇచ్చిన కౌంటర్ ఏంటంటే, అతను మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు టెంపరీ ఎంప్లాయీ, అంటే మధ్య దుకాణంలో తన వర్క్ మీ దగ్గర వర్క్ చేసిన ఎంప్లాయీ, సో అప్పుడు అతను గవర్నమెంట్ ఎంప్లాయీ అవుతాడు. అతన్ని వ్యక్తిగతంగా మర్డర్ జరిగింది, ఎందుకంటే వ్యక్తిగత కారణాల వల్ల మర్డర్ జరిగింది, మర్డర్ చేసిన వాళ్ళని కూడా 6 మందిని అరెస్ట్ చేశామని చెప్పి అతను క్లియర్గా చెప్పడం జరిగింది. కానీ జగన్ గారు మాత్రం ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయలేదు, అసలు ఎవరిని అరెస్ట్ చేయలేదని చెప్పి వ్యాఖ్యలు చేయడం జరిగింది. తర్వాత మాకు ఓటు వేయని వారికి కూడా బటన్ నొక్కి డోర్ డెలివరీ చేశాం, అంటే గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నింటినీ కూడా మాకు ఓటు వేయని వారిని టీడీపీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే అందరికీ బటన్ నొక్కి సంక్షేమ పథకాలు ఇచ్చాం, డోర్ డెలివరీ అన్నీ చేశామని చెప్పారు. కానీ దానికి సిబిఎన్ గారు అసెంబ్లీలో చెప్పారు, అవును మీరు ఓటు డోర్ డెలివరీ చేశారు, అలాగే మీ ఎమ్మెల్సీ అనంతబాబు తన సొంత డ్రైవర్ని చంపేసి తన ఇంటికే కారులో డోర్ డెలివరీ చేశారు, మరి దానికి సమాధానం ఏం చెప్తారు? ఎమ్మెల్సీ అనంతబాబు ఢిల్లీలో ధర్నాలు నల్లకండ వేసుకొచ్చి ధర్నాలో మాకు న్యాయం చేయండి, జస్టిస్ ఫర్ జగన్ అంటున్నారు, సో దానికి మీ సమాధానం ఏంటి అని సిబిఎన్ గారు ప్రశ్నించారు. తర్వాత మంచి వాళ్ళందరూ గెలిచారని జగన్ చెప్పారు, అంటే 11 మంది ఎమ్మెల్యేలు మంచి వాళ్ళు, మరి వాట్ అబౌట్ 164, మరి 164 మంది ఎమ్మెల్యేలు, ఇంకా ఆయనే ఆలోచించుకోవాలి. తర్వాత ల్యాండ్ టైటిల్ యాక్ట్ రైతులకు వరం అని జగన్ గారు చెప్పారు. ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఎప్పుడైతే పెట్టారో అందులో ఏపీ ప్రభుత్వ ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చే అసలు జగన్ గారు ఓడిపోవడానికి సగం 70% కారణం ల్యాండ్ టైటిల్ యాక్ట్. అది జనాలు రైతులకు మంచిది కాదు, మా భూములపైన నీ పెత్తనం ఏంటి అని ప్రశ్నించిన రైతులు. కానీ దానికి జగన్ గారు మాత్రం నిన్న ప్రెస్ మీట్లో ఇదేంటంటే కొనేవాడు అమ్మేవాడికి ప్రాపర్గా ఉంటుంది, మేము వెరిఫై చేస్తాము, సో అది ఈజీగా మీకు ఎటువంటి కబ్జాలు జరగకుండా ఎటువంటి అన్యాయం జరగకుండా మేము చేస్తామన్నారు, దాన్ని మీరు రిసీవ్ చేసుకోలేకపోయినారని రైతులకు ఆయన చెప్పడం జరిగింది. అసలు మెయిన్ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మొన్న ఢిల్లీలో కావచ్చు నిన్న ప్రెస్ మీట్లో కావచ్చు, జగన్ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ పేరు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు ఎత్తట్లేదు. మరి ఎందుకు అర్థం కావట్లేదు, ఎందుకంటే ప్రతి దానికి అసెంబ్లీలో అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, తప్పు చేస్తే నేనైనా సరే నా జనసేన అభ్యర్థులైనా సరే కూటమి ప్రభుత్వం ఎవరైనా సరే తప్పు చేసి అందరినీ శిక్షించాలి అని ఆయన ప్రతిదీ చెప్తున్నారు. అలాగే గత ప్రభుత్వంలో జరిగిన ఏవైతే అన్యాయాలు కావచ్చు, అవినీతులు కావచ్చు, అక్రమాలు కావచ్చు, అన్నిటికీ అకౌంటబిలిటీ అని చెప్పి ఆయన ప్రతి స్టేట్మెంట్ కూడా ఇస్తున్నారు. ఎవరిని వదిలిపెట్టేది లేదు, ఉపేక్షించేది లేదు అన్నట్టు క్రిస్టల్ క్లియర్గా ఆయన చాలా సీరియస్గా చెప్పారు. సో మరి పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా భయపడ్డారేమో అన్నట్టు మనకి ఊహాగానాలు వస్తున్నాయి. తర్వాత మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రెస్ మీట్ ముగించిన జగన్, దాదాపుగా రెండు గంటల మీడియా సమావేశం నిర్వహించిన జగన్ చివరగా తన చెల్లెల గురించి, ఎవరైతే వైఎస్ శర్మిల గారు అసలు మీ విభేదాల గురించి ఒక రిపోర్ట్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక నాకు టైం అయిపోయింది నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయారు. ఏదేమైనా ఇక్కడ మనము ముఖ్యంగా మనము మీడియా కానీ ప్రజలు కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే, కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా ప్రస్తుత ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు కరెక్ట్గా నెరవేరటం లేదని మనం ప్రశ్నించాలి, 1. 2, వాళ్ళు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఏవైనా అవినీతి జరిగినా ప్రజలకు న్యాయం జరగకపోతే ప్రజల తరపున పోరాటాలు చేయాలి. అలా ఏమీ కాకుండా నేను నిన్న జగన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తాను. ప్రతిపక్ష హోదా అనేది సీఎం స్పీకర్ గారు వీళ్ళు ఇవ్వరు సార్, కేవలం ప్రజలే ఇస్తారు. అంటే ప్రజలు ఏ విధంగా జన మనం అసెంబ్లీ రూల్స్ ప్రకారం 18 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుంది, కానీ జగన్ గారికి ఓన్లీ 11 ఉన్నాయి. సో ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడుకి లేదు, అలాగే స్పీకర్ గారికి లేదు, ప్రజలు ఇచ్చిన తీర్పు, దాన్ని మనం గౌరవించి
మనం గౌరవించి మనకు ఉన్నదానికి ఏదైతే ప్రతిపక్ష హోదా కాకుండా కూడా మనం అసెంబ్లీకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అయినా సరే అక్కడికి వెళ్ళి ప్రశ్నించవచ్చు, అలా ఏమీ లేకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అడుగు పెడతాను అంటే ఎలా ఉందంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారికి జరిగిన ఏదైతే ఆయనకి అవమానం దృష్టిలో పెట్టుకు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను సీఎంగా గెలిచినాకే మళ్ళీ అసెంబ్లీలో సభలో అడుగు పెడతాను, ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అని చెప్పి ఆయన గట్టిగా చెప్పారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే జగన్ గారు కూడా నిన్న నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే లేదా నేను మళ్ళీ సీఎంగా గెలిస్తేనే ఈ అసెంబ్లీలో అడుగు పెడతా అన్నట్టు ఆయన చెప్పిన వ్యాఖ్యలు అలా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మనం అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రజలకు అన్ని న్యాయం చేయండి, ప్రజల తరఫున పోరాడండి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేయండి. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ టు అనంత టీవీ.